నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. వినయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. వినయ్ గారు, మనం నార్మల్గా యూరినేషన్కి వెళ్ళినప్పుడు యూరినేషన్ రకరకాల రంగుల్లో వస్తూ ఉంటుంది. కొంతమందికి పీల్ ఎల్లో కలర్లో వస్తుంది, కొంతమందికి వైట్ కలర్లో వస్తుంది, కొంతమందికి ఎక్కువ ఎల్లో కలర్లో వస్తూ ఉంటుంది. అవును. అసలు ఈ యూరిన్ కలర్ వల్ల మన ఆరోగ్య స్థితి, మన ఆరోగ్య స్థితిని మనం నిర్ణయించవచ్చు, మనకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ యూరిన్ కలర్ ద్వారా తెలుస్తుంది మనకి అంటారు, అది నిజమేనా అసలు? అవునండి, నిజమే. అంటే యూరిన్ అనేది ఏంటంటే మన శరీరంలో జరిగే జీవక్రియల్లో వచ్చే వ్యర్థాలని, లేదుంటే శరీరంలో ఉన్న ఎక్సెసివ్ వాటర్ని బయటకి పంపే ఒక మార్గం యూరిన్. కిడ్నీస్ కూడా బ్లడ్ని ఫిల్టర్ చేసి బ్లడ్లో ఉండే వ్యర్థాలని యూరిన్ రూపంలో బయటకి పంపిస్తాయి. సో యూరిన్ కలర్ వల్ల మనకున్న డిసీజెస్ కానీ మన ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చా అంటే కొంతవరకు తెలుసుకోవచ్చు. నార్మల్గా రొటీన్గా ఉండే యూరిన్ కలర్ ఏంటంటే పేల్ ఎల్లో ఆర్ లైట్ ఎల్లో. దానికి రీజన్ ఏంటి, యూరోబిలిన్ అనేది ఒకటి పిగ్మెంట్ వల్ల యూరిన్కి ఆ రంగు అనేది వస్తుంటుంది. కొందరు ఏంటంటే ఎక్సెసివ్ వాటర్ తీసుకుంటారు, అట్లాంటి వాళ్ళలో యూరిన్ ఎలాంటి రంగు ఉండదు, జస్ట్ కలర్లెస్ లైక్ వాటర్ ఉంటుంది, అది కూడా నార్మల్. ఇది నార్మల్ కండిషన్. కానీ అంటే కొన్ని కొన్ని స్థితుల్లో ఏంటంటే మనం తినే ఆహారం వల్ల యూరిన్ కలర్ కూడా మారే అవకాశం ఉంది. కొందరు బీట్రూట్ ఎక్కువ తింటారు, అలాంటి వాళ్ళలో కూడా యూరిన్ కలర్ మారుతుంటుంది. లేదు అంటే మనం తీసుకునే మెడిసిన్ వల్ల, బి కాంప్లెక్స్ విటమిన్ తీసుకునే వాళ్ళలో కూడా యూరిన్ కలర్ అనేది కొన్ని మారుతుంది. కొన్ని కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల కూడా యూరిన్ రంగు అనేది మారుతుంటుంది. అంటే మనం తినే ఫుడ్, మనం వేసుకునే మెడిసిన్స్ కూడా యూరిన్ కలర్ని మారుస్తాయి. సో మనం యూరిన్ కలర్ మారంగానే ఏదో డిసీజ్ ఉంది అనుకోవడానికి ముందు మనం తినే ఫుడ్లో ఏమన్నా ఉందా చూసుకోవాలి, అది ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే కొందరిలో నార్మల్గా పేల్ ఎల్లో లైట్ ఎల్లో ఉండే యూరిన్ డార్క్ ఎల్లో లేకుంటే థిక్ ఎల్లో ఉంటుంది. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే డీహైడ్రేషన్, మనం సమ్మర్లో ఎక్కువ వాటర్ తాగకపోవడం, లేదంటే ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎండోలో ఎక్కువ తిరగడం వల్ల కూడా యూరిన్ డార్క్ ఎల్లో కలర్ అనేది మారుతుంది. డార్క్ ఎల్లో కలర్ ఆర్ థిక్ ఎల్లో కలర్ అంటే అది సిగ్నిఫైస్ డీహైడ్రేషన్ ఆర్ ఇన్సఫిషియంట్ వాటర్ ఇంటేక్ అండి, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే కొందరిలో యూరిన్ కోలా కలర్డ్ అంటే మన థమ్స్ అప్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ వస్తుంటుంది. ఓకే, అది ఎప్పుడు వస్తుంది అంటే ఏదైనా కొందరిలో స్టోన్ ఉండడం వల్ల, దానివల్ల లోపల మూత్రనాళంలో రాపిడి వల్ల కూడా అట్లా థమ్స్అప్ కలర్లో రావడం ఉంటుంది. ఓకే, అంటే యూరిన్ బ్లాక్ కలర్లో కూడా వచ్చే అవకాశం, కోలార్ థమ్స్అప్ కలర్ యూరిన్ వస్తుంటుందండి. అది స్టోన్స్ ఉండడం, లేదంటే కొందరిలో కిడ్నీ లోపల ఉన్న గడ్డలు ఉండడం వల్ల కూడా వాళ్ళలో అలా కోలార్ థమ్స్అప్ కలర్లో యూరిన్ ఉంటుంది. కొందరిలో ఏంటంటే ఫ్రాంక్ రెడ్ అంటే బ్లడ్ ఇన్ ద యూరిన్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం కానీ, మూత్రనాళంలో స్టోన్స్ కానీ, లేదంటే యూరినరీ బ్లాడర్ క్యాన్సర్లో కానీ, కిడ్నీ క్యాన్సర్లో కానీ ఫ్రాంక్ బ్లడ్ రెడ్ కలర్ యూరిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో బ్లడ్ క్లాట్స్ కూడా వాళ్ళు పాస్ చేస్తుంటారు. కామన్గా రొటీన్గా ఇవి మనం చూడవచ్చు. పేలెల్లో నార్మల్, డార్క్ ఎల్లో సిగ్నిఫైస్ డీహైడ్రేషన్, కోలార్ థమ్స్అప్ కలర్ అనేది చిన్న చిన్న స్టోన్స్, ఫ్రాంక్ రెడ్ అనేది స్టోన్స్, క్యాన్సర్ ఇన్ ద బ్లాడర్ ఆర్ క్యాన్సర్ ఇన్ ద కిడ్నీ. సో ఇవి మేజర్గా మనం చూసే యూరిన్ కలర్. చాలా రేర్గా ఏంటంటే గ్రీన్ కలర్ ఆర్ లైట్ గ్రీన్ కలర్ యూరిన్ అని కూడా అంటారు. అది ఎప్పుడంటే మనము కొంత ఎక్కువ ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ, అంటే మనము బయట రెస్టారెంట్లో ఫుడ్ తింటాము, వాళ్ళు ఎక్కువ కలరింగ్ ఏజెంట్స్ వాడతారు, అట్లాంటి వాళ్ళలో కొంచెం గ్రీన్ కలర్ యూరిన్ ఉంటుంది. కొందరిలో సల్ఫా డ్రగ్స్ వాడుతుంటారు, అట్లాంటి వాళ్ళలో కూడా గ్రీన్ కలర్ యూరిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పూర్వ రోజుల్లో మన పెద్దవాళ్ళు మన అంటే పల్లెటూరుల్లో కానీ ఊర్లలో తీసుకున్నట్లయితే కామెర్లు, పసికర్లు. అవును, అది కామన్ రీజన్. యా మర్చిపోయాను, డార్క్ ఎల్లో, పచ్చ కామెర్లు, జాండీస్ అనేది కూడా సిగ్నిఫైస్. టిపికల్లీ మన పసుపు నీళ్ళలాగా యూరిన్ వస్తుంటుంది జాండీస్లో, అది కామన్ అండి. జాండీస్ అన్నది డీప్ ఎల్లో యూరిన్. అంటే పెద్దవాళ్ళు చెప్పింది కరెక్టేనా? కరెక్ట్ అండి. పచ్చ కామెర్లు అంటే యూరిన్ పచ్చగానే ఉండద్ది. మన వాళ్ళలో యూరిన్ పైపేసే బ్యాగ్లో లిటరల్లీ వికెన్సీ అండి డార్క్ ఎల్లో యూరిన్. ఓకే, ఇందాక మీరు చెప్పారు కదండి బీట్రూట్ తినడం వల్ల యూరిన్ కలర్ మారుతుంది, ఏ కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అంటే కొందరిలో ఎట్లా అంటే లైట్ రెడ్డిష్ ఆర్ పింకిష్ కలర్లో ఉంటుంది. వాట్ ఎవర్ మన బీట్రూట్ జ్యూస్ ఏ కలర్ ఉంటే డార్క్ పింక్, లైట్ పింక్ కలర్లో ఉంటుంది, అది కామన్గా ఉంటుంది. ఓకే, సో మన ఆరోగ్య స్థితిని ఖచ్చితంగా యూరిన్ కలర్ బట్టి నిర్ధారించ మనము అంచనా వేయచ్చు.
అంటే ఇది అదే యూరిన్ రంగు ఈ డిసీజ్ అని కాదు, ప్రాబబుల్ వాటికి రీజన్స్ ఏంటి, ఆ విధంగా మనం ఫర్దర్ టెస్టులు చేసుకొని ఏంటి అనేది చూసుకోవచ్చు. కొందరు ఏంటంటే మిల్కీ వైట్, అంటే లిటరల్లీ వాళ్ళు ఎట్లా అంటే మన పాలలాగా యూరిన్ వస్తుంది, లేదంటే మన మాంసం గడిగిన నీళ్ళలాగా ఆయిల్ ఆయిల్ సమరు అంటాం కదా, అట్లాంటి యూరిన్ వస్తుంటుంది. అది టిపికల్లీ కైలూరియా అనే ఒక కండిషన్లో వస్తుంది. అంటే పేషెంట్స్ టిపికల్లీ వాళ్ళు పాలలాగా యూరిన్ వస్తుంది, లేకుంటే యూరిన్లో మన కాటన్ వుల్ అంటే విస్ప్ ఆఫ్ కాటన్ దూది ఉండల్లాగా యూరిన్లో పడుతూ ఉంటుందని చెప్తారు. అది దట్ ఈస్ టిపికల్ ఆఫ్ ఏ కండిషన్ కాల్డ్ కైలూరియా అండి. అది అలాంటి కానీ వస్తుంది అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ ఫిజిషియన్ కానీ డాక్టర్ని సంప్రదించాలి, దానికి ట్రీట్మెంట్ అనేది అవసరం. కొందరిలో సివియర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అలాంటి వాళ్ళలో చీమ్ వస్తుంది లిటరల్ యూరిన్లో, అంటే లైట్ గ్రీన్ మిక్స్డ్ యూరిన్, సో యూరిన్లో చీము పడడం, అది కూడా అది దాలా ఉంటుంది అంటే యూరిన్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉన్నదని సిగ్నిఫికెన్స్. కొందరు ఏంటంటే రెండు కిడ్నీలు బ్లాక్ అయిపోయి కిడ్నీలలో చీము చేరి తర్వాత యూరిన్లో వస్తుంటుంది, అలాంటి వాళ్ళలో లైట్ గ్రీన్ ఆర్ మనకి అంటే చీము అంటే ఎట్లా వస్తుందో అలానే యూరిన్లో పడుతుంటుందండి. ఇట్లాంటివి కానీ ఉంటే ఎర్లియర్ వాళ్ళు తొందరగా వాళ్ళ డాక్టర్ గారిని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో యూరిన్ మన అంటే డిసీజ్ స్టేటస్ని తెలుపుతుందా? ఎస్. కొంతమంది యూరినేషన్ చేసేటప్పుడు నురగ వస్తుంది. అవునండి, మేము కూడా అది రొటీన్గా ఓపీలో వింటూ ఉంటాం. అసలు ఈ నురగ రావడానికి కారణం ఏంటి? ఈ నురగ రావడం వల్ల ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటారు? నార్మల్లీ నురగ రావడం అనేది చాలా కామన్గా వింటూ ఉంటాము. అంటే కామనెస్ట్ రీజన్ నురగ రావడానికి ఏంటంటే మనం బ్లాడర్ ఫుల్ ఉండి ఎక్కువసేపు యూరిన్ ఆపుకొని సడన్గా ఫోర్స్ఫుల్గా యూరిన్ పాస్ చేసినప్పుడు నురగ అనేది కామన్. సో దానికి మనం ఎలాంటిగా భయపడే అవసరం లేదు. కొందరిలో ఏంటంటే ఎక్కువ ఫోర్స్ లేకున్నా యూరిన్ చేసినప్పుడు చాలా నురగ ఫామ్ అవుతుంటుంది. అట్లాంటి వాళ్ళలో ఏంటంటే నురగ ఎక్కువగా వస్తుంది అంటే యూరిన్లో ప్రోటీన్ లాస్ అవుతున్నది అనేది ఒక, అది ప్రోటీన్ యూరిన్లో పోవడం నురగలో మనం చూడొచ్చు. సో యూరిన్లో ప్రోటీన్ లాస్ అవుతుంది అంటే వాళ్ళలో రీనల్ డిసీజెస్ అంటే కిడ్నీ డిసీజెస్ ఉండే అవకాశం ఉంది. నార్మల్గా ప్రోటీన్ అనేది మాలిక్యూల్ చాలా పెద్దగా ఉంటుంది, రొటీన్గా కిడ్నీ ఫిల్టరేషన్లో ప్రోటీన్ అనేది ఫిల్టర్ అవ్వదు. సో యూరిన్లో ప్రోటీన్ పోతుంది అంటే మన కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్టే. సో ఎక్కువ నురగ ఉందంటే రొటీన్గా మనం యూరిన్ ఎగ్జామినేషన్ తీయాలి. దాంట్లో ప్రోటీన్ ఎక్కువగా పోతుంది అంటే ఏ రకమైన ప్రోటీన్ పోతుంది, దానికి కారణాలు ఏంటి అనేది చూసుకోవాలి. అంటే ఆయనకి ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, అంటే అదర్ కిడ్నీ డిసీజ్ సింప్టమ్స్ ఉన్నాయా, అంటే కాళ్ళల్లో ఏమైనా నీరు జరిందా, ఆకలి ఎట్లా ఉంది, యూరిన్ క్వాంటిటీ ఏమైనా తగ్గిందా, వామిటింగ్ కానీ వామిటింగ్ సెన్సేషన్ ఉందా, దమ్ము వస్తుందా, ఇట్లాంటివన్నీ మనం చూసుకోవాలి. యూరిన్ నురగ వస్తుంది ఇట్లాంటి సింప్టమ్స్ అన్నీ ఉన్నాయంటే అన్నీ కలిపి చూస్తే తను కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నారు అన్నది తెలుస్తుంది. వినయ్ గారు, అసలు నురగ రావడానికి ఇంకేదైనా కారణాలు ఉంటాయా? నురగ రావడానికి మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే ఒకటి కిడ్నీ డిసీజు, కొందరిలో ఏంటంటే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అని అంటాము. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఏంటంటే మామూలుగా సెక్స్ తర్వాత వీర్యం అనేది బయటకు వచ్చేస్తుంది. కొందరిలో ఏంటంటే అది వీర్యం అనేది బయటకు రాకుండా యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిపోయి యూరిన్లో బయటకు వస్తుంది. అట్లాంటి వాళ్ళలో కూడా మనకి యూరిన్ నురగొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొందరిలో ఏంటంటే అమైలాయిడోసిస్ అని ఒక కండిషన్ ఉంది, దానివల్ల ఏంటంటే ఎక్సెసివ్ ప్రోటీన్ లాస్ అనేది అవుతుంది, దాంట్లో కూడా యూరిన్లో నురగ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ఎందుకు వస్తుంది, సెమెన్ ఎందుకు బయటకు రాకుండా యూరిన్లోకి వెళ్తుంది అని మనం చూసుకొని దాన్ని ట్రీట్ చేసామనుకోండి, ఈ యూరిన్లో నురగ రావడం అనేది తగ్గిపోద్ది. ఒకవేళ మనకి యూరిన్లో నురగ అనేది అమైలాయిడోసిస్ అనే కండిషన్ వల్ల వస్తుందంటే దానికి మనకు ఫిజిషియన్ ట్రీట్ కూడా చేస్తారండి. ఇవి రెండు ఇంకో రెండు ముఖ్యమైన కారణాలు. ఓకే ఓకే వినయ్ గారు, ధన్యవాదాలు. రైట్ అండి, థ్యాంక్ యూ.